కరోనా మహమ్మారిని తరిమి కొట్టే యుద్ధంలో కొన్ని సరికొత్త ఆవిష్కరణలకు శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారు. మన జిల్లాకు చెందిన యువ శాస్త్రవేత్త సింగూరు రాజేష్ సహాయ సేతు అనే ఒక రోబోట్ ను తయారు చేశారు. అదేంటో చూడండి. కరోనా వైరస్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మన జిల్లాలో కరోనా కేసు ఒకటి కూడా నమోదు కాలేదు. అయితే కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించి అక్కడ పూర్తి స్థాయిలో నిర్బంధం అమలు చేస్తున్నారు. ప్రజల ఇంటికి సరుకులు నిత్యావసరాలు పంపిస్తున్నారు. అయితే రెడ్ జోన్ పరిధిలో ప్రజలు ఇంటికి వెళ్లే వారు భయంతోనే సేవలందిస్తున్నారు. ఈ సమస్య తీర్చేందుకు యువ శాస్త్రవేత్త సింగూరు రాజేష్ అతని విద్యార్థులు కలిసి సహాయ సేతు అనే పేరుతో చిన్న రోబోట్ తయారు చేశారు. దీని ద్వారా రెడ్ జోన్ గా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఇంటింటికి మనుషుల అవసరం లేకుండా అదే చేరవేస్తుంది. ఎంటెక్ చేసిన సింగూరు రాజేష్ స్వగ్రామం నరసన్నపేట మండలం గోపాలపేట. అయితే అతను ప్రస్తుతం శ్రీకాకుళం నగరంలోని గుజరాతీపేటలో ఉంటున్నారు. భౌతిక దూరం పాటిస్తూ రెడ్ జోన్ పరిధిలో సేవలందించేందుకు సహాయ సేతు రోబోట్ ఉపయోగపడుతుందని రాజేష్ చెప్పారు. రాజేష్ కు గతంలో యువ శాస్త్రవేత్త నవభారత నిర్మాణ్ అవార్డులు లభించాయి.